ఒక్క చోట కూడా గెలవలేకపోయారు. ఆయన గెలవాలని అనుకోలేదేమో, ఐ మీన్ గెలుద్దామని ఇటువంటి ఆరోపణలు వస్తాయి ఉంటే కనుక ఆయన ప్రజారాజ్యం పార్టీ టైంలోనే గెలిచేవారు, మీకు తెలియంది కాదు. 2014లో అప్పుడు బయట నుంచి మద్దతు ఇచ్చినప్పుడే పెద్ద పోస్ట్ తీసుకునేవారు అవసరం అయితే కావాల్సితే, మీకు తెలియంది కాదు. ఆయన గెలవాలి అనుకుంటే గెలిచేవారండి. ఆయన గెలవలేకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రకంగా కార్నర్ చేస్తారు, టార్గెట్ చేస్తారో అని తెలిస్తే ఆయన ఖచ్చితంగా గెలిచేవారేమో. దాంతోపాటుగా ఇంకా చాలా చాలా మాటలు అన్నారు సార్. ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు అని కూడా కామెంట్ చేశారు సార్. మరి ఉన్న ఆ ఒక్క ఎమ్మెల్యే, గెలిచిన ఆ ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఇప్పుడు ఏ కండువా వేసుకున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం కూడా కాదు. ఇక్కడ ఒకటి సార్, క్రికెట్లో స్లెడ్జింగ్ అనేది ఒకటి ఉంటుంది, మీకు బాగా తెలుసు అనుకుంటా. బ్యాటింగ్ చేస్తూ ఉన్న, ఎస్ సార్, బ్యాటింగ్ చేస్తున్న పర్సన్ ఉంటాడు, వాడిని అనరాని మాటలు అంటాడు, నోటికొచ్చినట్టు మాట్లాడతాడు, అమ్మాలి మాట్లాడతాడు, వెనక వికెట్ కీపర్ స్లెడ్జింగ్ అంటారు సార్. అది అది కూడా ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్. అలాగే రాజకీయాల్లో కూడా మైండ్ గేమ్స్ ఉంటాయి సార్, ఆ మైండ్ గేమ్స్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలి, అది కూడా పాలిటిక్స్లో భాగమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే దత్తపుత్రుడు దత్త తండ్రి అనడం ద్వారా భవిష్యత్తులో వీళ్ళు పొత్తు పెట్టుకోవాలనే ఒక ఆలోచన వచ్చినా కూడా భయపడే విధంగా ఇప్పటి నుంచి మైండ్ గేమ్ స్టార్ట్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, కరెక్టా కదా? అది ఇవాళ కదండి, 2019 ఎన్నికలకు ముందే అటువంటి మైండ్ గేమ్ లో జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారండి. అప్పట్లోనే ఆయన సూట్ కేసుల గురించి, డబ్బుల గురించి, ఇటువంటి దత్తపుత్రుడైన మాటలు పదే పదే ప్రచారం చేయడంతో పవన్ కళ్యాణ్ గారు, ఆయన పార్టీ నాయకులు కూడా ఒక ఆలోచన చేయాల్సి వచ్చింది. మనం మళ్ళీ ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఈ ప్రచారం నిజమవుతుందేమని చెప్పే భావన కూడా ఆ రోజున వారిలో తీవ్రంగా కలిగింది. దాన్ని కొనసాగిస్తున్నారంటే, కొనసాగిస్తే ఇప్పుడు ఎడిషనల్ గా ఏంటంటే, ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆయన క్రమంగా నిర్వీర్యం చేసే పనిలో భాగంగానే ఆయన వయసు గురించి ప్రస్తావించడం, లేకపోతే ఆయన కొడుకు గురించి ప్రస్తావించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, రెండు వర్గాల వారు, ఒకటి చెప్పండి మూడు వర్గాల వారు కూడా ఒకరిని ఒకరు ప్రత్యర్థులను నిర్ణయం చేసుకుంటూ సైకలాజికల్ గాను రాజకీయంగాను వారి మీద ఎట్లా మనం ఆధిపత్యం పైచేయి సాధించాలి అనే అనే ఒక వ్యూహంలో కొన్ని సందర్భాల్లో అది అదుపు తప్పి మాట్లాడుతున్నారు, అది హోందాగా ఉండటం లేదు. దానిని వారు కంట్రోల్ చేసుకుంటే అది విన్న మల్లాంటి వాళ్ళకి, రాజకీయాలు చేసే వారికి కూడా బాగా ఉంటుందండి. రవి గారు, ఎస్ సార్, మళ్ళీ మీతో మాట్లాడుతూ సయ్యద్ రఫీ.